ఇప్పటికైనా మంచిగా మారి ఏదో కొలువు చేసుకో లుచ్చ కొలువు చేసుకో పోయి లేకపోతే అల్లె జోకు తరాత తెచ్చుకొని తరాత తెచ్చుకొని జోకు సరేనా యోని కొడతానికి ఇంటర్వ్యూలు ఇచ్చి నీ కథ బయట పెడతా అది పెడతా ఇది పెడతా నీతో ఏమీ కాదు నా లొట్ట పీసు మంచి మంచి మొగ్గులతోనే కాలే మల్లని పెట్టుకోనికి డెబ్బై పర్సెంట్ చదువుకున్నోడే చూస్తాడు యూట్యూబ్ హాయ్ అందరికి నమస్తే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మొత్తం మీకే అర్థమవుతుంది అన్న ప్రవీణ్ అన్న తీన్మారు మల్లన్న ఎలక్షన్లు కౌంటింగ్ రెండు రోజుల ముందు పొయ్యండు ఎలక్షన్ల ముందు రోజు కౌంటింగ్ ముందు రోజు పొయ్యిండు పొయ్యి ఆయనకాలు మొక్కి ఇనకాలు మొక్కి ఇరవై కోట్లు తెచ్చిండు అన్ను సరే తెచ్చిండే అనుకుందాం ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎప్పుడైపోయినాయన్న అన్న అన్న నేను అన్ననే మర్యాద ఇస్తాను నేను ఎందుకంటే నేను చదువుకోలేదు సంస్కారం ఉంది కానీ అయితే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయి ఐదారు నెలలు అవుతుంది నువ్వు ఇవ్వాలి ఎందుకు బయట పెట్టినావు ఆ మాట ఇవ్వాలి ఎందుకు బయట పెట్టినావు రెండు కోట్లు ఉన్నాయి ఆఫీస్లో నిన్న రెండు కోట్లు ఉన్నాయని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్తున్నావు ఆడ దొంగ అన్నావు అది అన్నావు ఇది అన్నావు నిన్నది చూడు దొంగ ఓడో దూరవడో తెలుస్తుంది దొంగ నువ్వు నువ్వు ఫ్రీగా పని చేసిన అంటే ఎవడు చేయమన్నాడు నీ లబ్ధి కోసం నువ్వు చేసినావు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అంటే సరే ఎమ్మెల్యే టికెట్ కోసమో దేనికోసమో ఆశించి చేసినావు మంచిగానే ఉంది గరీబోల కాడ నాలుగు లక్షలు వసూలు చేసినావు నేను చేయలేదు చేయలేదు చేయలే అంటున్నావు ఆ వీడియో కూడా బయట పెట్టిండు వాళ్ళన్నా ఆడియో టేపులు కూడా బయట పెట్టిండు ధర్మం కర్మం నేను చేయలే అని మాట్లాడుతున్నావు సరే అన్న అది మంచిగానే ఉంది నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎన్నడైపోయినాయి ఆ ముచ్చట ఇయాలకు పెట్టినావు నువ్వు అంత నీ లోనివి నిజాయితీ పరను అయితే నువ్వు ఆ రోజే బయట పెట్టదు అప్పుడు వారి నీ అమ్మ ప్రవీణ్ ప్రవీణన్న చిలుక చిలుక ప్రవీణ చిలుక పలుకులు అని అనుకుంటున్నట్టు నువ్వు ఎప్పుడు చెప్పినావు దొంగ నువ్వు బయటపడ్డావు దొంగతనం చేసి నువ్వు దొరికి నువ్వు బయటపడ్డావు దొంగ సరే అయిపోని అంటే యూట్యూబ్ ఆయన మాటలు చూసేవాళ్ళు నీకు అది థ్రెడ్ నాది దేనికి ఉందన్న థ్రెడ్ నీకు యూట్యూబ్ చూసేవాళ్ళు చదువు రానోళ్ళు అంటే లోక జ్ఞానం తెలియన అని అని ఎవరను ఇప్పుడు వరకు అన్నా అని మర్యాద ఇచ్చినారే చిల్క ప్రవీణ్ మేము చదువుకోలేరా భయ్ నువ్వు చదువుకొని ఏం చేసినావు సంస్కారం ఉన్నా అది రా ప్రవీణ్ నీకు అంటే యూట్యూబ్ చూసేవాళ్ళు అంటే అంత తక్కువ అంచనా అంటే పిక్చర్ లెక్క కనిపిస్తున్నారు నిన్ను కొట్టినా ఒకటే కుక్కను కొట్టినా ఒకటేరా నిన్నెందుకు నిన్న ఎందుకు కొడతారా పబ్లిక్ ఉంచుతారు కాండ్రిచ్చి ఉంచుతారు నా స ఉంటే ఏమైనా పాన్లవాటు ఉన్నాడు పాన్ నవ్వులు ఉంచుతాడు నువ్వు చేసిన శాతలకు ఒక మంచిగా ఆయన చెప్పేది ఏంది యూట్యూబ్ చూస్తాడు సరే యూట్యూబ్ అంటే మేము తెలివి లేని వాళ్ళమే చదువు వాళ్ళమే తెలివి పెంచుతుండు మాకు లా తెలివి పెంచుతుండు అరే మీరు సామాన్యులేరా మీకు ఈ హక్కులు ఉన్నాయి మీకు ఈ కథ ఉంది అని మాకు తెలియజేస్తుండు ఆ దాంట్లో నువ్వు కూడా ఉన్నావు మనకి తెలియదా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ చేస్తే అంటే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తే చదువు కోనోళ్ళే చూస్తారు అంది కదా మరి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నావు కదా పోయి మరి ఎవరు కొడతానికి ఇంటర్వ్యూలు ఇచ్చి నీ కథ బయట పెడతా అది పెడతా ఇది పెడతా నీతో ఏమీ కాదు రా లొట్ట పీసు మంచి మంచి మొహలతోనే కాలే నన్ను పెట్టుకోనికి అర్థమయ్యి ఆ సంగతి నీకు కూడా తెలుసు వాళ్ళు ఇచ్చే పిచ్చకుంట్లో పదిహేను లక్షలు ఇరవై లక్షల కోసం మంచి పేరును మొత్తం నాశనం చేసుకున్నవారు రా చిల్కా ప్రవీణ్ నీ అంత బేస్ట్ నీ ఫరెస్ట్ పిల్లని నేను చూసే నీ వీడియోలు ఆడియోలు చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది తెలుసా ఇక నీ ముఖం మీద పోవాలనిపిస్తుంది అంత కోపంలో ఇక కోపం అంటే ఇక నిన్ను మాటలన్నిక కూడా నాకు నోరు కూడా వస్తలేదు నాయన ఎక్కడ మనిషివిరా మళ్ళన్న నిజాయితీ పరుడు రా నీతిపరుడు నేనేన్నో ఉంటా ఆయన ఎన్నో ఉంటాడు ఆయన వీడియోలు చూసి ఆయన మాటలు చూసి ఇన్స్పైర్ అవుతున్నాం రాయ్ మేము చదువుకోలే చదువుకొని సమ అంటే మేము చదువుకోని వాళ్ళమే చదువుకున్న వాళ్ళే చూస్తారు చదువుకోని వాళ్ళే చూస్తారు యూట్యూబ్ చదువుకున్నోడు చూస్తలేడు అని అంటున్నావు కదా చూసుకోరా ఓసారి సెర్చ్ చేసుకో గూగుల్ అమ్మని అడుగు డెబ్బై పర్సెంట్ చదువుకున్నోడే చూస్తాడు యూట్యూబు గుర్తుపెట్టుకో చదువు రానోడు ఏదో ఒక పని చేసుకుంటుంటాడు వానికి తీరికనే ఉండదు యూట్యూబ్ చూసుడు కాదు ఆయనకి తిండి తిండికనే తీరిక ఉండదు చదువుకోనడానికి అర్థమైందా ఇక నేను ఎంతగా ఎక్కువేం చెప్పా మల్లన్నని బ్యాడ్ చేద్దామని చూస్తున్నావు నువ్వు కాదు నీ అయ్య కాదు మంచి మంచి మొగోళ్ళు వచ్చినా మల్లన్న చేసే పనిని ఎవ్వడు ఆపలేరు ఒక్కడు సింగిల్ గా వచ్చిండు సింగిల్ గానే పోరాడుతాడు ఎందుకు వాళ్ళ అన్నదమ్ములు చేస్తున్నారు వాళ్ళ బామారులు చేస్తున్నారు వాళ్ళు చేస్తురు వీళ్ళు చేస్తురు ఆ ఎవరికి తక్కువ కులపులకు ఇయ్యలేదు అదే అని అంటున్నావు తక్కువ కుల పొలకు నాకు అర్థం కాదు వాళ్ళ అన్న ఉన్నాడు ఫస్ట్ మల్లన్న పెట్టినప్పుడు పైసలు రాలే ఇప్పుడు వస్తున్నాయి పోయి ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క కమిటీ చేస్తున్నాడు అందరికీ ఆయన వచ్చినా గానీ ఆయన ఏం చెప్పిండ్ర బాబు ఒక్క రూపాయి కూడా ఆయన శరీరం మీద శరీరం మీద వేసుకున్న అంగీ లాగు తప్ప నా మీద ఆస్తులుంటే గవర్న గవర్నమెంట్ జప్తు చేసుకోరి అని చెప్పిండు అది నువ్వు కూడా ఉన్నావుగా తెలియదా నీకు ఏమన్నా ఉంటే ఆధారాలతో సహా బయట పెట్టరా ఆధారాలు నిన్న మల్ల నెట్టబెట్టిండు ఆధారాలతో బయట నీ దమ్ముంటే నువ్వు మగోని అయితే అవన్నీ బయట పెట్టి మాట్లాడు అంటే నీ దగ్గర లేవు ఆయన చెయ్యాడు నీ దగ్గర లేవు అంటే మల్లన్న నా క్యాబిన్లో సీసీ కెమెరా లేవు అనుకున్నావా రే మల్లన్నకు నాకు రెండు కన్లు కాదురా రెండు వందల కండ్లు అన్ని చూస్తున్నా ఉంటావు అన్నీ చేస్తున్నా ఉంటావు ఆయన ముందు నువ్వు ఎంటిక ఇగో ఈడ ఉన్న నా ఒక్క ఎంటికతో సమానం నా లెక్కలనే ఇక మల్లన్న లెక్కల ఇక ఈడ అర్థమైందా గుర్తుంచుకోరా చిలుకా ప్రవీణ్ ఇప్పటికైనా మంచిగా మారి ఏదో కొలువు చేసుకో లుచ్చ కొలువు చేసుకో పోయి లేపోతే అలా జోకు తరాత తెచ్చుకొని తరాత తెచ్చుకొని జోకు సరేనా మళ్ళా నా జోలికే వచ్చినావనుకో నీకు ఏమైతుంది ఏం కాదు మా అంటే ఓ కేసు అవుతుంది అది అయితే అవుతుంది అనుకుంటున్నావు కానీ నీకు కర్మ అది ప్రజలు చూస్తున్నారు ఏడవాడితే ఆడ ముఖం మీద ఉంచుతారు ఇంకా ఉంచ కూడా వస్తారు ఇక నేను ఈ మాట అన్నద్దనా ఇక అన్నా సరే అందరికి